తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు. రాష్ట్రంలో కరోనాతో మరణించిన ప్రతి కుటుంబానికి 10 లక్షలు, ఆక్సిజన్ అందక మరణించిన వారికి 25 లక్షలు పరిహారం ప్రకటించాలని, జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి 50 లక్షల బీమా కల్పించాలని, అన్నా క్యాంటీన్లు తెరిచి కరోనా సమయంలో పేదల ఆకలి తీర్చాలని కోరుతూ కాకినాడ కలెక్టరేట్ దగ్గర నిరసన తెలిపి కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేస్తున్న మాజీ మంత్రి వర్యులు, పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చిన్నరాజప్ప, ప్రతిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వరుపుల రాజా, కాకినాడ పార్లమెంటరీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, తుని టీడీపీ ఇన్ఛార్జ్ యనమాల కృష్ణుడు, కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యరావు, కాకినాడ మేయర్ శంకర్ పావని మరియు తెలుగుదేశం పార్టీ శ్రేణులు.